కొట్టుడు 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 చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మీరు ఇట్లా చేయటం వల్ల మీకు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా పెద్ద వాళ్ళు అయ్యింది, ఇంత చదువుకున్న వాళ్ళు అయ్యింది, అందరూ మీరే చెప్పవలసిన వాళ్ళు, మీరే పబ్లిక్ రోడ్లు మీద తిరిగి ఒకరికొకరు ఉన్న డబ్బులు రోగాలు ఇవన్నీ వైరస్ వల్ల మొత్తం అందరూ కనిపిస్తున్నారు. మీరు ఎట్లా మీకు పరిష్కారం మన నుండే ఉంది, కానీ మనం చేయాలి, కానీ మనం చేయట్లేదు. ఈ పరిష్కారానికి మన నుంచే మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మన వాళ్ళు ఎవరూ చేయట్లేదు. ఎందుకు ఇట్లా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాగుంటే ఎలా మారుతుంది? ఇంకా సమాజం మారదు కదా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నామంటే ఏంటి, మనకి ఏమొస్తుందో వైరస్ వల్ల ఏమొస్తుంది, ఎలాగుంటుంది, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పిల్లలకు వస్తున్నాయా, ఏమొస్తున్నాయా, ఎలాగుంటుంది అన్న ఆలోచన లేకుండా మీరు పొద్దున్నే లేచి పనికిరాని పండ్లకన్నీ పనికొచ్చి పండ్లకన్నీ బయటికి వెళ్ళి అలాగెళ్ళి ఎలాగెళ్ళి చేస్తున్నారంటే కొట్టుడు గట్టి కొట్టుడు వ్యాపిస్తుంది కూడా. ఇట్లా చేస్తున్నారు, మేము చెప్పేది కాదు, మీరు కూడా తెలుసుకోవాలి. మేము ఎందుకు పొద్దున్న 5 గంటలకు వచ్చి పోలీస్ శాఖ వారు మేము మొత్తం అంతా డాక్టర్లు ఎలా చేస్తున్నాం, కానీ ఒక్కరు కూడా అర్థం చేసుకోవట్లేదు. దీన్ని బట్టి పరిష్కారం మీరే నిర్ణయించుకోండి. మేము మిమ్మల్ని ఆపుతున్నాము, ఇట్లా చేస్తున్నామని మీరేం అనుకోవద్దు. కాకుంటే మీకు కూడా తెలియాలి, చిన్నపిల్లలతోటి చిన్నపిల్లలతోటి పోవటం ఇట్లా రావటం ఎన్ని విధాల ఎంతో ఎక్కడ ఎలా చనిపోతున్నారు, ఎంతో ఇదవుతుంది, కానీ మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. మన మూర్ఖత్వమే మనం చంపేస్తుంది. అదొకటి దృష్టిలో పెట్టుకుని అందరూ ఈ వైరస్ని మనం తొలగించి మనం ఎన్ని విధాల దండాలు పెట్టుకోవాలి, దండాలు పెట్టాము ఈ సార్లు మళ్ళీ మళ్ళీ ఇలాగంతా చేసుకోవాలని అందరికీ దండం పెట్టి చెప్తున్నాం. ఈ యొక్క పరిష్కారానికి మనమే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోరు. జరుగుడు చెప్పు అండాలు కొట్టుడు పబ్లిక్ ఎంతమంది చచ్చిపోతుంటే మీరు అంతా రోడ్ల మీద కొట్టుడు 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 చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మీరు ఇట్లా చేయటం వల్ల మీకు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా పెద్ద వాళ్ళు అయ్యింది, ఇంత చదువుకున్న వాళ్ళు అయ్యింది, అందరూ మీరే చెప్పవలసిన వాళ్ళు, మీరే పబ్లిక్ రోడ్ల మీద తిరిగి ఒకరికొకరికి ఉన్న డబ్బులు రోగాలు ఇవన్నీ వైరస్ వల్ల మొత్తం అందరూ కనిపిస్తున్నారు. మీరు ఎట్లా దీనికి పరిష్కారం మన నుండే ఉంది, కానీ మనం చేయాలి, కానీ మనం చేయట్లేదు. ఈ పరిష్కారానికి మన నుంచే మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మన వాళ్ళు ఎవరూ చేయట్లేదు. ఎందుకు ఇట్లా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాగుంటే ఎలా మారుతుంది? ఇంకా సమాజం మారదు కదా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నామంటే ఏంటి, మనకి ఏమొస్తుందో వైరస్ వల్ల ఏమొస్తుంది, ఎలాగుంటుంది, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పిల్లలకు వస్తున్నాయా, ఏమొస్తున్నాయా, ఎలాగుంటుంది అన్న ఆలోచన లేకుండా మీరు పొద్దున్నే లేచి పనికిరాని పండ్లకన్నీ పనికొచ్చి పండ్లకన్నీ బయటకు వెళ్ళి అలాగెళ్ళి ఎలాగెళ్ళి చేస్తున్నారంటే కొట్టుడు గట్టి కొట్టుడు వ్యాపిస్తుంది కూడా. అది దీని వల్ల ఇట్లా చేస్తున్నారు, మేము చెప్పేది కాదు, మీరు కూడా తెలుసుకోవాలి. మేము ఎందుకు పొద్దున్న 5 గంటలకు వచ్చి పోలీస్ శాఖ వారు మేము మొత్తం అంతా డాక్టర్లు ఎలా చేస్తున్నాం, కానీ ఒక్కరు కూడా అర్థం చేసుకోవట్లేదు. దీన్ని బట్టి పరిష్కారం మీరే నిర్ణయించుకోవాలి. మేము మిమ్మల్ని ఆపుతున్నాము, ఇట్లా చేస్తున్నామని మీరేం అనుకోవద్దు. కాకుంటే మీకు కూడా తెలియాలి, చిన్నపిల్లలతోటి చిన్నపిల్లలతోటి పోవటం ఇట్లా రావటం ఎలాగెళ్ళి ఎన్ని విధాల ఎంతో ఎక్కడ జనాలు చనిపోతున్నారు, ఎంతో ఇదవుతుంది, కానీ మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. మన మూర్ఖత్వమే మనం చంపేస్తుంది. అదొకటి దృష్టిలో పెట్టుకుని అందరూ ఈ వైరస్ని మనం తొలగించి మనం ఎన్ని విధాల దండాలు పెట్టుకోవాలి, పెట్టాము దండాలు పెట్టు సార్లు మళ్ళీ మళ్ళీ ఇలాగంతా చేసుకోవాలని అందరికీ దండం పెట్టి చెప్తున్నాం. ఈ యొక్క పరిష్కారానికి మనమే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోరు. జరుగుడు చెప్పు అండాలు పని చేస్తారు.